హాయ్ అండి, నేమి రమాదేవిని. ఇప్పుడు వచ్చేసి పూల మాల కడతానండి. ఈ పూలు ఎక్కడ ఏంటిదని చెప్తాను, ఒకసారి ఇక్కడ రండి. ఈ కన్ఫామరాలు వచ్చేసి మాకు కన్ఫామ్ చెట్టు ఒక్కటే ఉందండి, పెద్ద చెట్టు. ఆ చెట్టు పూసిన ఈ కనకంబరాలు. ఈ కాడమల్లి పూలు వచ్చేసి చెప్తానండి, పోసి చెప్తాను. ఈ కాగడమల్లి పూలు వచ్చేసి మేము పాలు కొనుక్కొచ్చుకునే వాళ్ళ దగ్గర వాళ్ళకి చెట్టు ఉందండి, కాగడమల్లి చెట్టు, పెద్ద చెట్టు. ఆ కాగడమల్లి చెట్టు ఉంటే వాళ్ళకి పూలు బాగా పోతున్నాయి. ఇకైతే పూలు తీసుకెళ్ళరామా కోసానని చెప్పి పూలైతే ఇచ్చింది, అందుకని మాల కడుతున్నానండి. ఇదైతే మాల కడుతున్నాను. ఈ కనకమరాలు వచ్చేసి మా చెట్టు అనండి, ఒక చెట్టుయే కానీ బాగా పూసినాయి. ఇప్పుడు ఈ చెట్లు, సారీ అండి, కాగడమల్లి పూలు ఇప్పుడు బాగా పొత్తాయి కదా, సీజన్ కదా, పూలైతే బాగా పొత్తున్నాయి. చెట్టు వాళ్ళది పెద్ద చెట్టు అండి, అందుకని ఇచ్చింది. హాయ్ అండి, నేను రమాదేవిని. ఇవాళ వచ్చేసి రాగదేవ చేస్తున్నానండి. శారదారాగా మీ ముందుకు వచ్చేసాను. శారదారాగా నేను ఎలా కడుతున్నాను ఏంటి అని మీకు చూపించాను. ఇప్పుడైతే చూసేసారు కదా, ఏమి ఇప్పుడు ఎలా చేస్తున్నానో చూద్దాం కానీ. ఇప్పుడైతే పాలు తీసుకున్నాను. పాలు కాగినాక బెల్లం వేసేసుకుంటున్నాను. బెల్లం అయితే వేసా కదా పాలల్లో, చక్క బెల్లం కరిగిపోయింది. తర్వాత 2 చెంచాలు రాగి పిండి అయితే కలుపుకొని పెట్టుకున్నాను, నానబెట్టుకొని ముక్కున్నాను. కొంచెం యాలకాయ దంచి వేస్తున్నాను. సాల్ట్, ఇదిగోండి, ఇది ఉడుకుతా ఉంటుంది. ఇప్పుడు ఒక మాట చెబుతాను ఏంటంటే, నేనైతే 2 చెంచాలు రాగి పిండిని అయితే ముందే నానబెట్టుకున్నానండి. ఒక అరగంట సేపు నీళ్ళు పోసి నీళ్ళలో కలుపుకుని ఒక అరగంట సేపు నానబెట్టుకున్నాను. పాలు కాసి పాలల్లో అయితే పోసి ఇదిగోండి ఉడికిస్తున్నాను. బెల్లం యాలక్కాయ ఒకటి దంచేసాను. మళ్ళీ కొంచెం సాల్ట్ వేసుకున్నాను టేస్ట్ కోసం. నేను మొత్తం పాలలోనే చేసుకుంటున్నానండి. ఇది ఇది చక్కగా చిక్కబడింది చూడండి. ఇదిగోండి అయిపోయింది, దించేస్తాను. గిన్నెలో పోసుకుందామండి. హాయ్ అండి, నేను మీరమాదేవిని. నేను పాలతోనైతే పాలు బెల్లంతో రాగిజావ అయితే చేసుకున్నానండి. ఇప్పుడు తిని ఎలా ఉంది ఏంటిదని చెబుతాను. ఇది ఎలా చేశాను ఏంటిదనేది షార్ట్ చేశానండి. ఆ షార్ట్ అయితే చూసేయండి. షార్ట్ తర్వాత ఇది వచ్చేసిద్ది. ఇది కదండి, ఇప్పుడు ఇది ఎలా ఉంది ఏంటిదనేది తిని చెప్తాను. ఇదిగోండి, నేను ఇప్పుడు పాలతో మళ్ళీ రాగి పిండితో బెల్లంతో యాలక్కాయ పొడి కొంచెం సాల్ట్ ఇవన్నీ వేసుకున్నాను. ఒకవేళ నెయ్యి కనుకుంటే నెయ్యి కూడా దీని మీద వేసుకొని తినండి, సూపర్గా ఉంటుంది. ఇది నేనైతే తింటున్నాను. సో అక్కడ ఉందండి, చాలా చాలా బాగుంది. అయితే ఇంకొక విషయం చెప్పాలి, నేను ఇది వచ్చేసి ఫస్ట్ టైం తింటున్నాను. అయితే ముందు టేస్ట్ చేశానండి ఎలా ఉంది ఏంటిదని. ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి టేస్ట్ చేశాను ముందు ఎలా ఉంది అని. చాలా బాగా వచ్చింది, టేస్ట్ కూడా చాలా బాగుంది. అందుకని మీకు చూస్తున్నాను, పైన నెయ్యి కూడా వేసుకొని తినండి, చాలా బాగుంటుంది అని. ఇంకా నెయ్యి వేసుకొని తినండి, నెయ్యి లేకపోతే ఇబ్బంది ఉండదు. చాలా చాలా బాగుంది. ఎట్టుండిద్దో ఎట్టుండిద్దో అనుకున్నానండి, బాగుండిద్దో బాగుందో అనుకున్నా. అన్నీ చాలా బాగుంది. నేను తింటే మీకు అర్థమైంది కదా, చాలా చాలా బాగుంది, నచ్చంగా బాగుంది. హాయ్ అండి, నేను మీ రమాదేవిని. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇది వచ్చేసి డ్రెస్ కుట్టానండి, ఫుల్ లాంగ్ ఫ్రాక్ అంటారు కదా, అది కుట్టాను. డ్రెస్ అయితే ఎలా ఉందండి, బాగుందా? మా అమ్మాయికి అయితే కుట్టాను, చీర తీసుకొని చీరతోనైతే లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టానండి. ఇది చూడండి కింద పొందు. బాగుందండి చీర కలర్, చీర కలర్ బాగుందా? ఆరెంజు మళ్ళీ గ్రీను మళ్ళీ చెనబిడ్డ కలర్లో గ్రీన్ కలర్ అండి. అది చీర అయితే అలా వచ్చింది 3 కలర్స్లో. బాగుందని చెప్పి బాడీ పార్ట్ అయితే చీర కొంగు తీసి బాడీ పట్టేసాను. చీరలు మామూలుగా చీర వేసేసానండి. ఇక ఇలా అయితే కుట్టాను, బాగుందా? ఇదండి ఫ్రెండ్స్. బాయ్ అండి. హాయ్ అండి, నేను మీరమాదేవిని. ఎలా ఉన్నారు, బాగున్నారా? మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా.
ఫ్రెండ్స్, ఈ వీడియో వచ్చేసి నేను లాంగ్ ఫ్రాక్ అయితే కుట్టానండి. అయితే చీర తీసుకొని చీరతోనైతే లాంగ్ ఫ్రాక్ కుట్టానండి. చాలా బాగా వచ్చింది. బాడీ ఫిట్టింగ్ కానీ మా కింద లెంత్ పొడుగు కానీ చాలా బాగా వచ్చింది. చక్కగా సరిపోయిందండి. ఇక అదండి, నేనైతే ఇక కటింగ్ కానీ మళ్ళీ కుట్టడం కానీ ఏది వీడియో అయితే షేర్ చేయట్లేదు. కుట్టాలనిపించింది, కుట్టేశాను. ఇక ఈసారి ఎప్పుడైనా కనుక లాంగ్ ఫ్రాక్ కనుక కుట్టాలి అనుకుంటే మీతో షేర్ చేసుకుంటానండి, కటింగ్ కానీ కుట్టడం కానీ మొత్తం. కదండి, ఇక మా అమ్మాయికి అయితే చక్కగా సరిపోయింది. కొలతల ప్రకారంగా తీసుకొని కుట్టాను, చాలా బాగా వచ్చిందండి. ఇక అది కూడా మీతో షేర్ చేసుకుందాము అని చెప్పి మీతో షేర్ చేసుకుంటున్నాను. అంతేనండి, అంతకుమించి ఇంకేం లేదు. అది ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, కొత్తగా నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మీ ముందు ఉంటా. మీ సపోర్ట్ ఎప్పటికి నాకు ఇలానే ఉండాలి. బై అండి. హాయ్ అండి, నేను రమాదేవిని. ఎలా ఉన్నారు, బాగున్నారా? చీర పాలైతే వేస్తున్నానండి, కొంగులు కొడుతున్నాను. ఇగోండి పాలైతే వేస్తున్నాను. ఎలా ఉన్నారు, బాగున్నారా? పొద్దున బ్లౌజ్ కుట్టాను. బ్లౌజ్ కుట్టేసి ఇప్పుడు చీర పాలు వేస్తున్నానండి. చూడండి, బ్లౌజులు అయితే ఉన్నాయి, కుట్టాలి ఇంకా. బాగున్నారా? బ్లౌజ్ అయితే కటింగ్ చేస్తున్నానండి. ఇది వచ్చేసి వెనక నెక్కు, వెనక నెక్కు అనేది కట్ చేస్తున్నాను. బాయ్ అండి. హాయ్ అండి, బ్లౌజ్ అయితే కటింగ్ అయిపోయింది. ఇదైతే బ్లౌజ్ అంతా ఇట్లా మడత పెట్టుకొని నీట్గా ఇదిగోండి, వెనక పార్టు ముందు పార్టు కలిపి ఇట్లా వేసుకుంటున్నాను. వేసుకొని ఇలా మడత పెట్టుకొని పెట్టుకున్నాం అనుకోండి, ముక్కలు అనేవి ఇటు పోకుండా చక్కగా నీట్గా ఉంటాయి అన్నమాట. ఒకసారి కడుతున్నా చూడండి. ఇదిగోండి ఇలా పెట్టేసుకుంటాను. ఇలా పెట్టేసుకొని మనకి ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, కొలత బ్లౌజ్ ఉంటుంది కదా, దాన్ని ఇలా చుట్టేస్తానండి. బాయ్ అండి. హాయ్ అండి, నేను రమాదేవిని. ఎలా ఉన్నారు, బాగున్నారా? మీరు అందరు బాగుండాలని కోరుకుంటున్నా. నేను చాలా బాగున్నా. ఫ్రెండ్స్, ఇయాలు వచ్చేసి అడగాలి కదండి. అయితే నేను వచ్చేసి 5 రకాలతో కోడిగుడు కర్రీ అయితే చేశాను. అది ఏంటిది ఏందని చెప్పి పుల్లి వీడియో అయితే చేశానండి. మీకు చూడాలి అనిపించింది అనుకోండి, పుల్లి వీడియోలు అయితే వెళ్ళి చూసేయండి. పుల్లి వీడియో కూడా షేర్ చేసేసాను. ఇక కాదండి, ఇదిగోండి ఒకసారి పోజు పెడతారండి. 5 రకాలు పెట్టి కోడిగుడు కర్రీ అయితే చేశాను, చాలా బాగా వచ్చింది కూర అయితే. ఇక అనండి, ఈ వీడియో తింటానండి. బాయ్ అండి. హాయ్ అండి, నేను రమాదేవిని. ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇవాళ వచ్చే సాధారణం కదండి కోడిగుడ్డు వండాను. కోడిగుడ్డు కూడా 4 రకాల కూరగాయలు కలిపి కోడిగుడ్డు కలిపాము. కోడిగుడ్డుతో 5 రకాలండి కలిపి కూర అయితే చేశాను, చాలా చాలా బాగా వచ్చింది. పుల్లి వీడియో కూడా అనేది షేర్ చేశానండి. పుల్లి వీడియో కూడా చూసేయండి. చూసేసి ఎలా ఉంది ఏంటిది అన్నది కామెంట్ అయితే చేయండి. అదే అండి, సండే రోజున నేనైతే కోడిగుడ్డు చేశాను. బాయ్ అండి.